డియర్ వ్యూవర్స్, నేను మీ సయింపు కోటి, ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ గైడ్. సో మనకి ఈరోజు టాపిక్లోకి వచ్చేసరికి ఎగ్జిట్ నెంబర్ 19 గురించి మీకు ఈ వీడియోలో చెప్తానండి. హైదరాబాద్లో ఓఆర్ఆర్ పైన ఉన్న ఎగ్జిట్ నెంబర్ 19 గురించి. సో ప్రజెంట్ మీరు చూస్తుంది ఎగ్జిట్ నెంబర్ 19 అండి. సో ఇది ఎగ్జిట్ నెంబర్ 19 నుంచి మనం టువర్డ్స్ ఎలా వెళ్ళిపోయామంటే సిటీలోకి వెళ్ళిపోతాం, గచ్చిబౌలి వై హైటెక్ సిటీ ఐటీ కార్డాక్కి వెళ్ళిపోతామండి. ఎట్లాగైతే ఈ రోడ్డు వచ్చేసరికి, సో అలాగనే మనకి ఇట్లా వెళ్ళిపోయామంటే కనుక మనకి వయా ముంబై హైవే పటాన్ చెరువు ఈ రోడ్ ఇట్లా వెళ్ళిపోతామండి. అలాగే ఎగ్జిట్ నెంబర్ 19 నుంచి ఇట్లా పైకి వచ్చేసి ఇలాగ వెళ్ళిపోయామంటే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతామండి ఇలా వచ్చేసరికి. సో మనకి హైదరాబాద్లో ఏదైనా కాస్ట్లీ ఏరియాస్ ఏదైనా ఉందంటే కనుక ఈ ఏరియాసేనండి. ఎందుకంటే సో నియర్ టు మనకి ఏదైతే గచ్చిబౌలి మనకి ఐటీ కారిడార్కి చాలా దగ్గరలో ఉన్న ఏరియా, అలాగే ఐటీ కంపెనీస్ ఉన్న ఏరియా అండి. ఏరియా మొత్తం వచ్చేసరికి మీకు ఈ ఏరియాలో చాలా నేమ్ ఉన్న బిల్డర్స్, సో హైరేజ్ అపార్ట్మెంట్స్ మనకి హైదరాబాద్లో ఎక్కడ కనిపించని హైరేజ్ అపార్ట్మెంట్స్ మనకి ఈ ఏరియాలో కనిపిస్తాయండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది మై హోమ్ అవతారు. సో అలాగనే ఇక్కడ జైబేరి, అలాగనే మనకి ఇక్కడ కోకాపేట వచ్చేసరికి రాజ్ పుష్ప, సో అలాగనే మనకి అపర్ణ. సో అంటే చాలా నేమ్ ఉన్న బిల్డర్స్ హైదరాబాద్లో టాప్ మోస్ట్ బిల్డర్స్ అందరూ మనకి ఈ ఏరియాలో కనిపిస్తారండి. G+40, G+30 ఎబో హైరేజ్ అపార్ట్మెంట్స్ మొత్తం ఈ మనకి ఏరియా కనిపిస్తాయి. అలాగే డిఎస్ఆర్ అని, సో చాలా అలాగే సత్వ మనకి ప్రిస్టేజ్ గ్రూప్ అని అపార్ట్మెంట్స్, సో చాలా నేమ్ ఉన్న బిల్డర్స్ అన్నీ మనకి ఏరియా కనిపిస్తారండి. సో హైదరాబాద్లో ఏదైనా కాస్ట్లీ ఏరియా అంటే మనకి చెప్పుకునే ఏంటంటే ఈ ఏరియా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ కానీ, ఇక్కడ ఉండే మనకి ల్యాండ్స్ కాస్ట్ కానీ, అలాగే మనకి అపార్ట్మెంట్స్ కాస్ట్ కానీ, సో చాలా కాస్ట్లీ ఏరియా అండి హైదరాబాద్లో మనకి చెప్పాలండి. ఈ దీనికి ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనుకుంటారు ఈ ఏరియా మొత్తం వస్తారు మనకి. సో మీరు ఇంకా చూడొచ్చు ఇక్కడ మనకి. సో అయ్యా ఈ రోడ్ ఎట్లా వెళ్ళిపోయామంటే కనుక మనం గచ్చిబౌలి ఫ్లైఓవర్కి వెళ్ళిపోతామండి. సో చూడొచ్చు, సో ఎట్లా కంటే సిటీలోకి వెళ్ళిపోతాం. టువర్డ్స్ ఎట్లా వెళ్ళిపోతే కొండాపూర్ వెళ్ళిపోతామండి. అలాగే ఇక్కడ ఎట్లా వెళ్ళిపోయామంటే కనుక మనకి బయోడైవర్సిటీ ఐటెక్ సిటీ వెళ్ళిపోతుంది ఈ రోడ్ వచ్చేసరికి. అలాగే ఈ రోడ్ వచ్చేసరికి మనకి ముంబై హైవే కంటేదండి, ఓల్డ్ ముంబై హైవేకి. సో ఇదండి ఎగ్జిట్ నెంబర్ 19 ఇదండి మనకి. సో ఇక్కడ టాప్ మోస్ట్ బిల్డర్స్ అందరూ మనకి ఏరియా కనిపిస్తారు. అండ్ అది చాలా కాస్ట్లీ ఏరియా అండి హైదరాబాద్లో మనం చెప్పాలంటే కనుక. ఇక్కడ ఉన్న కమర్షియల్ కానీ, ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కానీ, అలానే విల్లా ప్రాజెక్ట్స్ కానీ, సో హైదరాబాద్లో టాప్ మోస్ట్ నేమన్న బిల్డర్స్ అందరూ మనకి ఏరియా కనిపిస్తారండి. అపార్ట్మెంట్స్ విల్లాస్లో కానీ మనకి చాలా బ్యూటిఫుల్గా డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అయిన ఏరియా అండి మీది. గచ్చిబౌలి వచ్చేసరికి నానక్రమ కూడా మీరు చూడవచ్చు, చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి మనకి, అలానే గచ్చిబౌలి చూసుకోవచ్చు. సో హైదరాబాద్లో మనకి ఎగ్జిట్ నెంబర్ 19 అనేది చాలా కీ రోల్ పోషిస్తుందండి. ఎందుకంటే మనకి నిత్యం చాలా బిజీగా ఉండే ఎగ్జిట్ కూడా ఇదేనండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి సో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ, అలాగే మనకి ఇక్కడ నుంచి ముంబై హైవే వెళ్ళాలన్నా కానీ చాలా సో సింపుల్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే నాకు మీ నా నెంబర్ వాట్సాప్ నాకు నా నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తానండి. సో మీకు ఈ అపార్ట్మెంట్స్ ఎలా ప్రైజ్ నడుస్తుంది, అక్కడ కొత్త ప్రొడక్ట్స్, ఇక్కడ చాలా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అయ్యాయి రీసెంట్గా మనకి. సో మీకు ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ కాస్ట్ ఎలాగ ఉన్నాయి, అలాగే విల్లాస్ కాస్ట్ ఎలాగ ఉన్నాయి ఏరియాలో ఎగ్జిట్ నెంబర్ 19 సరౌండింగ్స్లో. సో మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కానీ సో నాకు నెంబర్కి పింగ్ చేయొచ్చు, అలాగే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నా కానీ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. And please subscribe everyone and please follow my YouTube channel. So thank you very much.